జై కిసాన్ జై కిసాన్. ఒంటి గంటకి కర్నూలు జిల్లా కొత్తపల్లి తహసీల్దార్ ఆఫీస్లో కొక్కరెంచ గ్రామ పిఆర్ఓగా పనిచేస్తున్నటువంటి పి హనుమాన్ 8 వేలు లంచం తీసుకుంటా ఉండగా కర్నూలు ఏసీబీ డిఎస్పీ సిబ్బంది దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. ఇందుకు సంబంధించి ఫిర్యాదుదారుడు సుధాకర్ ఇతని కొక్కరెంచ గ్రామం. ఇతనికి వాళ్ళ తల్లిగారు రూతమ్మ పేరు మీద 1.6 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. రూతమ్మ గారు చనిపోతే ఆ తల్లిగారి పేరు మీద 1.6 ఎకరాల వ్యవసాయ భూమిని ఇతని పేరు మీద సుధాకర్ మీద బదలాయించి ఈ పాస్బుక్ కొరకు నవంబర్ 1, 2018 అప్లై చేసుకున్నాడు. ఆయనకి ఈ పాస్బుక్ కూడా వచ్చింది. ఆ పాస్బుక్ ఇవ్వాలంటే ఆయన ఈ సుధాకర్కి 10,000 లంచంగా డిమాండ్ చేశాడు. ఆయన నేను ఇచ్చుకోవాలంటే 8,000 తగ్గించాడు. ఆయన డబ్బులు ఇవ్వండి పాస్బుక్ ఇవ్వనంటే ఆయన నిన్నటి దినం వచ్చి మాకు ఏసీబీ ఆఫీస్ కర్నూలులో కంప్లైంట్ చేశాడు. దాని మీద కేసు నమోదు చేసి ఈరోజు ఆయన లంచం తీసుకొని రెడ్ హ్యాండెడ్గా దాడి చేసి పట్టుకున్నాం. విచారణ జరిపి రేపు కర్నూలు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తాం. కొత్తపల్లి మండలం కొకరెంచ విలేజ్. నా పేరు ఎం సుధాకర్. హనుమాన్ కొకరెంచ విఆర్ఓ హనుమాన్ సారు. గత నెల 11వ నెల 1వ తారీఖు 2018వ సంవత్సరం, అంటే 4 నెలల కిందట నేను అప్లై చేసిన ఈ పాస్బుక్ కోసం. మా అమ్మ పేరిట ఉన్నటువంటి పొలాన్ని నా పేరు మీద పాస్బుక్ తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. అప్లై చేయడం కూడా జరిగింది. సరే ఇస్తా మరి ఎంత అని చెప్పి అన్నాడు. 10,000 రూపాయలు అయితే నేను ఈ పాస్బుక్ ఇస్తా అని చెప్పి చెప్పినాడు. 10,000 రూపాయలు అయితే ఈ పాస్బుక్ ఇస్తా అన్నాడు. సార్ నా చేత కాదని చెప్పి అంటనే ఉన్నా. తర్వాత తిరిగి తిరిగి యాసిడ్కి వచ్చి నిన్నటి కూడా ఇంకొక నెల పడుతుంది అంటున్నాడు. అంటే 4 నెలలు జరిగినా కూడా ఇంకా మళ్ళీ ఒక నెల పడుతుంది అని అంటే నేను కట్టలేని స్థితిలో ఉండి ఏసీబీ వాళ్ళని సంప్రదించడం జరిగింది. 8,000 ఇస్తే 2 హ్యాండెడ్గా పట్టుబడుతున్నా పట్టుబడినా.